సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వెయ్యాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బుడమేరు ఉప్పొంగి మూడు రోజులు గడుస్తున్నా బెజవాడ వరద కష్టాలు మాత్రం తీరడం లేదు. ఇల్లు కాలనీలు మునిగిపోయాయి. జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదుకునే వారి కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం అందిస్తున్న సహాయక చర్యలు, నత్తనడకన సాగుతూ రుణంపై ప్రజలు మండిపడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు, నీట మునిగిన ఏరియాలకు సరిపడా బోట్లు పంపడంలో ప్రభుత్వం విఫలమైందంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు అధికంగా ఉన్న ప్రాంతాలకు బోట్లు పంపించాలని, ఆహారం, పాలు, నీళ్లు అందించాలని ప్రజలు కోరుతున్నారు. విజయవాడలో ఏ వీధిలో చూసినా వరద నీరే కనిపిస్తోంది. నడుములోతు నీళ్లలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇళ్లు మొత్తం నీట మునగడంతో డాబాలపై సాయం కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు 3 లక్షల మంది ప్రజలు ఇంకా వరద ముప్పులోనే ఉన్నారు. మొత్తం 16 డివిజన్లను వరద నీరు ముంచెత్తింది. సింగ్నగర్లో పరిస్థితి దారుణంగా ఉండగా ప్రకాష్ నగర్, వాంబే కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, ఆంధ్రప్రభ కాలనీ, అయోధ్యానగర్, మధురానగర్ కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. పాత రాజరాజేశ్వరిపేట, కొత్త రాజరాజేశ్వరిపేట, పాయకరావుపురం కాలనీ వాసులు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. 4 లక్షల మంది ప్రజలు వరదల్లో చిక్కుకుంటే ప్రభుత్వం వారికి సరిపడా సహాయక శిబిరాలు ఏర్పాటు చేయకపోవడంపైన ప్రజలు మండిపడుతున్నారు. 3 రోజులు గడుస్తున్నా ఎంతోమంది ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం సాయం చేస్తున్నా అది వారికి ఏ మూలకు సరిపోవడం లేదు. అసలైన బాధితులకు, నీళ్లలో అష్టకష్టాలు పడుతున్న వారికి చేరడం లేదు. చాలామంది కుటుంబ సభ్యుల ఆఖరి బాధలు తీర్చేందుకు ప్రాణాలకు తెగించి ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. పీకల్లోతు నీళ్లను ఈదుకుంటూ వెళ్తున్నారు. ప్రభుత్వం అందించే ఆహారం కోసం తరలొస్తున్నారు. కనీసం ఇప్పటి వరకు 5% ముంపు వాసులకు కూడా ప్రభుత్వం అందించే ఆహారం అందలేదనే చర్చ సాగుతోంది. హెలికాప్టర్లతో సాయం చేస్తున్నా అది కూడా వారికి సరిపోవడం లేదు. మూడు 3 లక్షల మంది వరదల్లో చిక్కుకుంటే ప్రభుత్వం మాత్రం 180 బోట్లను ఏర్పాటు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 36 NDRF, SDRF బృందాలున్న వాటి సాయం కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో అందడం లేదనే చర్చ సాగుతోంది. ప్రభుత్వం సమకూర్చిన బోట్లలో చాలా మటుకు ప్రజల్ని తరలించడానికి బదులు ఆహారం, వాటర్ బాటిళ్లు, అధికారులు, నాయకులను తరలించడానికే సరిపోతున్నాయి. పలు బోట్లకు పంచర్లు కావడంతో వెనక్కి వస్తున్నాయి. ఇటు ప్రభుత్వం తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. తమ ప్రాణాలు పోతున్నాయని వేడుకుంటున్నా సరిగ్గా స్పందించకపోవడం ఇదేం సర్కారంటూ నిప్పులు చెరుగుతున్నారు. తమను రక్షించాలంటూ వేడుకుంటున్నారు. బుడమేరు ప్రభావం విజయవాడ పరిధిలో 5 నియోజకవర్గాల్లో పడింది. విజయవాడ సెంట్రల్, ఈస్ట్, వెస్ట్, మైలవరం, గన్నవరం పరిధిలో కాలనీలు నీట మునిగాయి. సోమవారం రాత్రి వరకు కనీసం 20,000 మందిని కూడా ప్రభుత్వం రక్షించలేకపోయింది. ఇంకా వరదల్లోనే 4.5 లక్షల మంది ప్రజలు చిక్కుకుపోయారు. ఇటు సహాయక చర్యలు కొంటే వీఐపీల తాకిడే ఎక్కువైందంటూ ప్రజలు మండిపడుతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పాత రాజరాజేశ్వరిపేట ఇంకా బుడమేరు వరద ముంపులోనే ఉంది. అర్ధరాత్రి చిన్నపిల్లలకు పాలు దొరక్క బాధితులు అల్లాడిపోతున్నారు. అధికార యంత్రాంగం బాధితుల్ని ఆదుకోవడంలో చేతులెత్తేసింది. కనీసం మంచినీళ్లు కూడా తమకు కల్పించలేదని చెత్త ప్రభుత్వం అంటూ బాధితులు మండిపడుతున్నారు.